असल सीआईडी అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్ గా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న అందరిపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఆదిరెడ్డి వాసుని అప్పారావు గారిని రాజమండ్రి జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం. మాజీ హోం మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాజప్ప గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజల తరపున మేము పోరాడుతున్నాం. ఏ తప్పు మేము చేయలేదు. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం. మా పోరాటం ఆగదు. 42,000 కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు. సొంత బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నారు. మేము ఏం తప్పు చేయలేదు. అలాంటి మాపైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం. ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నారు. నేను వదిలిపెట్టాను. నేను ప్రజల్లోకి వెళ్తా. ప్రజల సమస్యలు పైన పోరాడతా. నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను. చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు. అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు. దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు, తొందరలోనే చేస్తాము, ఇప్పటివరకు ట్రైలర్ చూపించాం, అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నా. రాజమండ్రిలోనే ఉన్నా బ్రదర్, నేను ఎక్కడ పారిపోలా, ఎక్కడ పారిపోలా. నేను ప్రజల కోట్లో పోరాడతా. న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు చెప్పారండి? బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి? వైఎస్ఆర్సిపి మంత్రి. ఈ బొత్స వల్ల వోక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేసామంటే ఎవడు నమ్ముతాడే? మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు, 42,000 కోట్ల రూపాయలు దొబ్బేశాడని సిబిఐ తేల్చిపోయింది. దాని గురించి సమాధానం చెప్పమని ఆ బొత్సని. వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సని. అరే చెప్పే కదా, సిఐడి అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 10 రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో. అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి వస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేళ్లు పరిగెత్తి అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు. అరే 2021లో ఎఫ్ఐఆర్, 2 సంవత్సరాల తర్వాత 36 మంది తర్వాత 37 మందిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు? ఒక్కసారి బొత్స గారిని సమాధానం చెప్పండి. అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది. నాకేం తెలుసండి, నాకెట్లా తెలుస్తుందండి?
నాకే తెలుస్తుంది ఎవరు దీని వెనకాలన అంటే ఏ ప్రభుత్వాలు దీని వెనకాలనే నాకు తెలుసు. నాకు తెలిసింది వైకాపా ప్రభుత్వం దీని వెనకాల ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది మీరు బీజేపీ సోదరులు అడగండి దయచేసి.